हाई फ्रेंड्स, वेलकम टू जोश किचन। मैं चयबे रेसीपी पिल की पेदल की अंदर की इष्ट ऐस क्रीम चसा ऐस क्रीम कुल्फी मैं इन डीमोल कदा चाल चक्कर वाटर वेसी का सबन मन आर्वा डीमोल चाल नीट वस्तु चूसरा एंत चक्कर ऐस क्रीम अभी मन की मलई कुल्फी अभी चला टेस्ट अभी चला बहुत मन ऐस क्रीम अंटे डीमोल चला बहुत मेरंदर तपक ट्रई ची वीडियो चवर वरकू स्किप चूँगी मलई कुल्फी अभी इप्ड दी तैयार चेला चूदा मुझे स्टव आनकोनी हाफ कप कंडेंस्ड मिल्क वेसी मन कंप्लीट कवाली का वरकू चला बहुत ऐस क्रीम अभी ఇలా తిప్పుతూనే ఉండాలి కాస్త దగ్గర పడుతున్నంత వరకు తిప్పుతూ ఉండాలి అన్నమాట చిక్కబడింది కదా ఇప్పుడు దీనిలోని మనం 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ కాబట్టి 2 కప్స్ ప్లెయిన్ మిల్క్ అంటే మరిగించిన పాలైనా వేసుకోవచ్చు పచ్చి పాలైనా వేసుకోవచ్చు 2 కప్స్ మిల్క్ ని యూస్ చేయాలి దీన్ని బుడగల లోపల బబుల్స్ ఏమీ లేకుండా అలా తిప్పుతూ ఉండాలి దీన్ని కూడా कंप्लीट इला पोंगुतुंदी कदा साइड उन्ना मीगण्णी कूडा तीसी वेस्तू उंडाली मन की मध्य मध्यलोनी तगुलुतू उंटुंदी कदा मलई ऐस क्रीम मनं तिन्नामु अंटे चिन्न चिन्न मीगड लागा अदंता इला सेंटर लो वेसुकुंटू उंडालन्नमाट मनं पालु चिक्कबड्डाय कदा इप्पुडु दीनिलोनी 1 टेबल स्पून कॉर्न फ्लोर नी कास्त 1 टेबल स्पून वाटर वेसी मनं मिक्स चेसुकुंटाम ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ వేయటం వల్న మనకి ఐస్ క్రీమ్ అనేది ఇంకా చాలా సాఫ్ట్ స్ట్రక్చర్ తో వస్తుందన్నమాట ఈ సైడ్ ఉన్న మేగడ మొత్తాన్ని తీయాలి చూసారు కదా ఈ థిక్నెస్ వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం మనకి కొంచెం చిక్కబడింది అన్నప్పుడు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు అది మనకి కాస్త పల్చన అవుతుంది మనకి ఐస్ క్రీమ్ అనేది ఇంకాస్త పర్ఫెక్ట్ అవుతుందన్నమాట ఎంత చక్కగా మనకి ఈ ఐస్ క్రీమ్ అన్నది రెడీ అయ్యింది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో ఈ బ్లాక్ స్పాట్ కల్స్ అన్నవి మనకి ఆ మీగడం అన్నమాట మలై అన్నది మనకి ఆ మీగడ ఉంటేనే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది ఈ సమ్మర్ లో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇటువంటి ఐస్ క్రీమ్స్ ని మీరు చేసి పెడితే ఇది కాస్త చల్లారనిద్దాం ఆ తర్వాత మనం మౌల్డ్స్ లో వేసుకోవాలి ఇప్పుడు మన కాస్త చల్లారింది కదా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం మౌల్డ్స్ లోకి వేసుకోవాలి కంప్లీట్ గా అన్నింటిలోకి మనం వేసుకుందాం ఇప్పుడు వీటిపైన మనం క్యాప్స్ పెట్టుకొని మనం డీప్ ఫ్రిజ్ లో ఓవర్ నైట్ మినిమం 8 అవర్స్ లేదు అంటే ఒక నైట్ అంతా కూడా మనం డీప్ లో పెట్టుకోవాలి నాకు కాస్త ఇది మిగిలింది అని చెప్పి నేను ఈ అరుణ్ ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే దానిలో వేసాను నాకు 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ 2 కప్స్ ప్లెయిన్ మిల్క్ తోనే నాకు ఇంత ఐస్ క్రీమ్ అనేది వచ్చింది మనం ఓవర్ నైట్ ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ని డీప్ లో పెట్టుకున్నాం కదా చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు దీనిని మనం డీమౌల్డ్ చేసుకుందాం ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్